చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా భారీ అంచనా నెలనుమ వినాయక చవితి కానుకగా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా రిలీజ్ అవ్వడం మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో రిలీజ్ అవుతుంది అనుకుంటే మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది సినిమా. ఓవరాల్ కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ చెప్పిన విధానం ఓవరాల్ గా సినిమా లెంత్ మరీ ఎక్కువ ఉండటంతో సినిమా మొదటి ఆట తర్వాత కన్ఫ్యూజింగ్ గా ఉందంటూ మరీ లెంత్ ఎక్కువగా ఉంది అంటూ నెగిటివ్ టాక్ ను తెచ్చుకుని కలెక్షన్స్ పై ఇంపాక్ట్ పడుతుంది అనుకున్న పండగ అడ్వాంటేజ్ వలన ఓవరాల్ గా మంచి వసూలనే సాధించింది. కానీ రెండవ రోజుకు వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి చూసిన వెంటనే నిర్మాతలు తేరుకొని వెంటనే సినిమాను ట్రిమ్ చేయాలని డిసైడ్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా వరకు సినిమాను ట్రిమ్ చేయాలి అంటూ కామెంట్స్ వినిపించడంతో వాటిని నిజం చేస్తూ మేము సినిమాను రెండవ రోజు నుండి ట్రిమ్ వర్షన్ ను థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నామంటూ అప్డేట్ చేశారు. సినిమా ఆడియన్స్ ముందుకు రావడం 3 గంటల 3 నిమిషాల లెంత్ తో వచ్చినప్పటికీ రెండవ రోజు నుండి సినిమాను 20 నిమిషాలు కట్ చేసి 2 గంటల 40 నిమిషాలకు పైగా లెంత్ తో ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ప్రదర్శితం చేస్తున్నారు. ఇది కూడా ఎక్కువ లెంతే అయినా కానీ మొదటి రోజుతో పోల్చితే ఇప్పుడు తక్కువ లెంతే ఉండటంతో కొత్తగా వచ్చే ఆడియన్స్ మరీ అంత నెగిటివిటీని ఫీల్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలకు మించి వసూలను సాధించిన ఈ సినిమా రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా 40-50 లక్షల రేంజ్ లో షేర్ ను సాధించే అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలపై ఈ మార్కును అందుకుంటుందా లేదా అనేది చెప్పగలం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.